హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మరొక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను కథ పేరు పిల్లల సింహాసనం కథ పూర్తిగా వింటే కథలోని అంశాలు మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదురైనట్లే అనిపిస్తుంది విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నది స్టేషన్ మైక్ నుంచి ప్రకటన వస్తుంది సరిగ్గా అప్పుడే ఆటో దిగిన పదకొండేళ్ల కార్తికేయ తన చెల్లెలు త్రివేణి చేయి పట్టుకొని ఫుడ్ బ్రిడ్జ్ వైపు నడవడం మొదలెట్టాడు వాళ్ళ వెనకే లగేజ్ పట్టుకుని కార్తికేయ అమ్మానాన్న నడుస్తున్నారు వేసవి సెలవులు కావడంతో కార్తికేయ అమ్మమ్మగారి ఊరు రాజమహేంద్రవరానికి వారి ప్రయాణం అప్పటికే బండి ప్లాట్ఫామ్ మీద పెట్టి చాలాసేపు అయిందేమో సీట్లు జనంతో నిండిపోయాయి ఖాళీ సీట్ల కోసం రెండు మూడు పెట్టెలు చూసిన తర్వాత వారికి కాస్త జనం తక్కువగా ఉన్న పెట్టె కనిపించింది కార్తికేయ అమ్మానాన్నలకు సీట్లు దొరికాయి లగేజీని సీట్ల కింద సర్ది తీరిగ్గా కూర్చున్నారు వాళ్ళ దగ్గర పిల్లలు ఇద్దరూ సర్దుకున్నారు ఈలోగా కిటికీ పక్క సీటు మీద కూర్చున్న ఓ యువకుడు బండి బయలుదేరే టైం అయింది నేను వెళతాను జాగ్రత్తగా వెళ్ళి అక్క అని ఓ ఆవిడకి చెప్పి బండి దిగిపోయాడు ఆ సీటు ఖాళీ కాగానే కార్తికేయ చటుక్కున లేచి అందులో కూర్చుండిపోయాడు మరెవరో దానిలో కూర్చునేలోగా తను వేగంగా స్పందించి ఆ సీటును సంపాదించినందుకు వాడికి ఎంతో ఆనందంగా ఉంది అది కిటికీ పక్క సీటు కదా చల్లటి గాలి పైగా అన్నీ చక్కగా చూడొచ్చు అది వాడి సంబరం కిటికీలోంచి అదే పనిగా బయటకు చూడటం మొదలెట్టాడు కార్తికేయ స్టేషన్ దాటగానే ఎడమచేతి వైపు చెట్ల మధ్య ఖాళీ స్థలంలో పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు ఆసక్తిగా చూడసాగాడు వాడు ఇంతలో బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు బంతిని బలంగా కొట్టాడు ఆట చూస్తున్న పిల్లలంతా ఒక్కసారిగా పెద్ద పెట్టున సిక్సర్ అని అరిచారు కార్తికేయ కూడా వారితో గొంతు కలిపాడు అంతే త్రివేణి కూర్చున్న సీట్ నుంచి ఒక్క ఊరుకు ఊరికి అన్న దగ్గరకు వెళ్ళిపోయింది తనకంటే ముందు కదిలి సీటు ఆక్రమించిన అన్న మీద త్రివేణికి ఇందాకటి నుంచి తెగ ఉక్రోషంగా ఉంది గొడవ చేయడం మొదలెట్టింది ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు ఊరుకోదు త్రివేణి ఒకటే పేచి నాన్న ఈ సీటు నాకు ఇవ్వమని అన్నకు చెప్పండి అంటూ ఒకటే నశపెడుతుంది కొంతసేపు చెల్లిని కూర్చొనివరా అన్నాడు తండ్రి కార్తికేయ పట్టించుకోలేదు ఆ సీటును వదలడం వాడికి ఇష్టం లేదు కిటికీలోంచి బయటకు చూస్తూ చెల్లిగోలను పట్టించుకోవడం లేదు రైలు ఒక చెరువు పక్కన నుంచి చెరువులో ఎర్రటి పద్మాలు బాగా వికసించి ఎండలో మెరుస్తున్నాయి వాటి పక్క నుంచి ఓ బాధ సొగసుగా ఎదుతుంది ఆ దృశ్యాన్ని అక్కడే నిలబడి త్రివేణి కూడా చూసింది ఈ సీట్లో కూర్చుంటే ఇలాంటి వాటిని ఎన్నో చూడొచ్చు అమ్మానాన్నల దగ్గర కూర్చుంటే సరిగా కనిపించవు అన్న దగ్గర నుంచి సీటు ఎలాగైనా లాక్కోవాలి అనుకుంది త్రివేణి ఇప్పుడు బండి నారుమళ్లతో పచ్చగా ఉన్న ఒక పొలాల మధ్య నుండి నడుస్తోంది వంగి వరి నారును నాటుతున్న కూలీలు రైలు శబ్దం విని ఒకసారి పైకి లేచి కిటికీలోంచి చూస్తున్న పిల్లలకు చెయ్యి ఊపి టాటా చెబుతున్నారు కార్తికేయ త్రివేణి కూడా సంతోషంగా వారికి టాటా చెప్పారు లే నువ్వు అమ్మ దగ్గర కూర్చో నేను ఇక్కడ కూర్చుంటాను అంటూ మళ్ళీ గొడవ మొదలెట్టింది త్రివేణి నేను లేవను మంకుపట్టు పట్టాడు కార్తికేయ ఇద్దరూ సర్దుకు కూర్చోండి అంటూ తల్లి సర్ది చెప్పింది అంతే అన్నను పక్కకు తోసి సీట్లో కూర్చుండిపోయింది త్రివేణి కార్తికేయకు కోపం వచ్చింది వాడి చికాకును పట్టించుకోకుండా బయటకు చూడసాగింది పట్టాల పక్కన ఉన్న ఓ ఉసిరు చెట్టుపై ఓ చిలకల గుంపు వాలి అంతలోనే మళ్ళీ గాల్లోకి ఎగురుతూ కొలడోస్కోప్లో మాటిమాటికి మారే డిజైన్లా ఉందా దృశ్యం అది పిల్లలిద్దరికీ భలే నచ్చేసింది సిటీలో ఉండేవారికి ఇలాంటివి ఎప్పుడోగాని కనిపించవు మరి ఆ సీట్లో ఇద్దరూ కూర్చున్నా తనకే సొంతం కావాలని ఇద్దరూ అనుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఘర్షణ మాత్రం కొనసాగుతోంది అదేమైనా రాజసింహాసనమా సీటు కోసం అలా కొట్టుకుంటున్నారు అంటూ వారించాడు తండ్రి ఆ మాటలు ఇద్దరూ పట్టించుకోలేదు రైలు అనకాపల్లి స్టేషన్లో ఆగింది బిలబెలం అంటూ ఎక్కేశారు జనం పెట్టెలో అన్ని సీట్లు నిండిపోయాయి మిగతా వాళ్ళు నిలబడ్డారు పెట్టే కిటకిటలాడుతుంది ఒక పేద ఆమె ఐదేళ్ల తన కొడుకును చంకనేసుకుని ఒక చేతి సంచితో వీళ్ల సెట్ల దగ్గరే ఒదిగి నిలబడింది చంకలో పిల్లాడితో నిలబడ్డ ఆమెను అందరూ జాలిగా చూశారే కానీ ఒక్కరూ లేచి చోటు ఇవ్వలేదు బండి వేగం పుంజుకుంది బొయ్యి మన్న రైలు కూతకు పట్టాల పక్కన ఉన్న చెట్ల మీద కోతులు భయపడి కొమ్మల మీద నుంచి కిందకు దూకి పరిగెట్టసాగాయి ఆ దృశ్యం ఆ అమ్మాయి కొడుకు చూసి కిటికీ దగ్గర నుంచి చూడాలనుకుని అమ్మ చంకలో నుంచి దిగుతానని మారం చేయసాగాడు తల్లి వారిస్తున్నా వాడు వినడం లేదు వాడి దృష్టి మొత్తం కిటికీ పక్క సీటు మీద ఉంది అక్కడే కూర్చుంటానని గొడవ చేస్తున్నాడు పాపం చిన్నోడు కదా వాడిని కూర్చొనిద్దాం ఇంతవరకు చూశాం కదా ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లిపోదాం అన్నది త్రివేణి తన అన్నతో కార్తికేయ వెంటనే ఒప్పుకొని లేచాడు కూర్చో అంటూ ఆ కుర్రాడి వైపు చూసినవి తనూ లేచింది త్రివేణి వెంటనే ఆ కుర్రాడు అమ్మచంక నుంచి చెంగున దూకి ఆ కిటికీ పక్క సీట్లో బయటాయించాడు వాడి మొహం వెలిగిపోసాగింది ఆ బుడ్డోడి కోసం మీ సింహాసనాన్ని త్యాగం చేశారా మీరు పిల్లలైనా పెద్ద మనసురా మీది అని అక్కడున్న వాళ్ళంతా ఆ అన్న చెల్లెళ్లను మెచ్చుకున్నారు కథ నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో